కక్షపూరిత రాజకీయాలు ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుటగల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ చర్య రాజకీయ ప్రతీకారమేనని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఇదే కేసులో గత నెలలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన రీతిలోనే ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నిర్ణయించింది. అగ్రనేతలంతా ఇందుకోసం వివిధ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతమోహన్, ఏఐసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిడంబి ప్రమీలమ్మ, యార్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక దుర్మార్గపు చర్య. కేంద్ర ప్రభుత్వం చర్యలను నిశితంగా ఖండిస్తూ ఉన్నాం. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా తిరుపతిలోనూ ఏమీ జరగటం లేదు. అభివృద్ధి అనేది లేదు. అధిక ధరలు తప్ప మరి నిరుద్యోగం, విపరీతమైనటువంటి నిరుద్యోగం, కన్నీటితో ఉన్నారు నిరుద్యోగులు. పేదవాళ్ళు అప్పులతో చచ్చిపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారు. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్. ఈరోజుగా మన రాష్ట్రంలో ఉండే వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎదిగిన వాళ్ళు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఏం చేసిందని మోడీ గారు అడుగుతారు. 60 ఏళ్లలో ఏ రంగంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదో చెబితే మేము దానికి జవాబు చెప్తాము. ఏం చేసిందని చెప్పొద్దండి. ఏ రంగంలో కాంగ్రెస్ పార్టీ బలానా పని చేయలేదు అని మీరు కనుక చెప్పగలిగితే పబ్లిక్లో ఇది సవాల్. మేము వచ్చి దాన్ని ఎదుర్కొని జవాబు చెప్తాం. రోజులు లేట్ అయినా సరే కరెంటు బిల్లు కట్ చేసి వెళ్ళిపోతున్నారు. చీకట్లో బతుకుతున్నారు, కరెంటు బిల్లు కట్టలేక. కరోనా ఒక పక్క వచ్చింది, కనీసం గ్యాస్ బిల్లులు పెంచేశారు, అసలు టమాటా రేట్లు పెంచేస్తారు, కూరగాయల రేట్లు పెంచేస్తారు. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేస్తే ప్రజలు ఎట్ట తింటారు, ఎట్ట బతుకుతారు? సాధన దానికి కరెంటు బిల్లు పెరికేస్తారు. ఒక్కరోజు లేట్ అయితే కరెంటు బిల్లు కట్ చేస్తారు. పేదరికంగా చోటకు వచ్చి ఒకసారి చూడమని చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని తెలుస్తుంది, ఏమాత్రం పేదరికం దగ్గరకు వచ్చేది లేదు, హై క్లాస్గా వచ్చేది. లోకల్లో చూసుకోకపోవడమే కానీ పేదరికంగా ఉండే పేదరికల దగ్గర